నలభై ఐదు రోజులుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేశారు ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా పార్టీకి కట్టుబడి నిలబడ్డారు ఐక్యంగా ఉండి జనగామలో బీఆర్ఎస్ ను గెలిపించుకోబోతున్నారని జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి అన్నారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు రాత్రనక పగలనక పార్టీ కోసం పనిచేసిన శ్రేణులకు శిరస్సు వంచి వందనం చేస్తున్నాను ప్రచారం జరిగింది నూట గ్రామాలు రెండు పట్టణాలు ఎనిమిది మండల కేంద్రాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారన్నారు పట్టణంలో మేధావులు న్యాయవాదులు డాక్టర్లు అంతా నా వైపు ఏకపక్షంగా ఉన్నారని స్పష్టం చేశారు చాలా గౌరవప్రదంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని ఇందులో ఎవరికీ తనుమానం కూడా లేదని ధీమాగా చెప్పారు ఓటర్లను ప్రతిపక్షాలు ప్రలోభ పెట్టాలని బెదిరించాలని చూసినా విచక్షణతో ఓటేశారు ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని తెలిపారు ఇతర జిల్లాల నుంచి మిత్రులు వచ్చి నా కోసం పనిచేశారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు